హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిర్మయి. వెల్కమ్ టు కిరణ్ జో కిచెన్. ఈవేళ స్పెషల్ రెసిపీ విజయవాడ చిట్టి పునుగులు. ఈ పునుగులు చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండి ఇవి చేసుకోవడం కూడా చాలా తేలిక. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ మినప్పప్పు, ఒక గ్లాస్ మినప్పప్పుకి 2.5 గ్లాసుల రేషన్ బియ్యం వేసుకోవాలి. ఈ పునుగులకి మామూలు బియ్యం కంటే రేషన్ బియ్యమే బాగుంటాయి. వీటిని ఒక 6 గంటల పాటు నానబెట్టాలి. ఈ పునుగులు మిక్సీలో రుబ్బిన రుబ్బు కంటే గ్రైండర్లోని రుబ్బితే బాగొస్తాయి. ఈ రుబ్బుని 8 గంటల పాటు ఫెర్మెంటేషన్ చేయాలి. ఇంకా తొందరగా ఫెర్మెంటేషన్ అవ్వాలంటే రుబ్బులో ముందుగానే ఉప్పు కలిపి ఉంచుకోవాలి. ఇలా ముందుగా ఉప్పు కలుపుకోవడం వలన రుబ్బు తొందరగా పులుస్తుంది. రుబ్బు మరీ పలుచుగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. ఇందులో ఉప్పు వేసి కలుపుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా వేసి ఈ విధంగా కలుపుకోవాలి. రుబ్బు ఈ చిక్కదనం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి నూనె మరిగించాలి. నూనె కాగాక ఈ విధంగా కొద్ది కొద్దిగా రుబ్బును డ్రాప్ చేసుకోవాలి. మనం చిన్న చిన్న డ్రాప్స్ వేసినా ఇవి డబుల్ సైజ్ వస్తాయి. ఇందులో ఎటువంటి సోడా వేయాల్సిన అవసరం లేదు. నిజానికి సోడా వేసి చేసిన పునుగుల కంటే ఫెర్మెంటేషన్ చేసిన పునుగులే రుచిగా ఉంటాయి. నాన్ స్టిక్ కడాయి అయితే ఫ్లేమ్ని హైలోని ఉంచే ఫ్రై చేసుకోవాలి. మంట తగ్గిస్తే నూనె పీల్చేస్తాయి. అదే అడుగు పలుచగా ఉండే పాత్ర అయితే ఫ్లేమ్ని మీడియంకి హైకి మధ్యలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పునుగులు ఒకవైపు ఫ్రై అయ్యి మరోవైపు తెల్లగా ఉండిపోతాయి. అందుకే వీటిని గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పునుగులు గోల్డెన్ కలర్ వచ్చాక కడాయి నుండి వేరు చేయాలి. ఈ పునుగుల్ని పల్లీ చట్నీ కానీ టొమాటో చట్నీతో కానీ తిన్నా చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా ఆనియన్స్ని కూడా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆనియన్స్తో ఈ చట్నీలు ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. టొమాటో చట్నీ మన ఛానల్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.